నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, ప్రణుతింతును ఓ భవదీయుడా, పూజింతును ఓ పూజార్హుడా, ప్రణుతింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదాచేవారు లేక భారమైతిని, ఒంటరినై తోడు లేక దూరమైతివి, ఓదాచేవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మోడునైతిని, తండ్రి నీ తోడు లేక మోడునైతిని. నీ తోడు దొరికాక చివురించి తిని, నీ తోడు దొరికాక చివురించి తిని. నీవు కాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవు కాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. శత్రువుల చేతులలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని, శత్రువుల చేతులలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే, తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే, కష్టమంతయు తీరిపోయేనే, బాధలన్నీయు తొలగిపోయేనే. నీవు కాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవు కాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురంగా ఎంచుకుంటిని, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురంగా ఎంచుకుంటిని. తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు
నీ కొరకు నేను నా కొరకు నీవు నీ కొరకు నేను నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము అందరికి వందనాలు దైవజనులు కందుల దేవదానం అయ్యగారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారండి రండి వాక్యములో తునుకు వెళ్దాం వాక్యమును మనము ఒక చిన్న మాట చదువుకొని వాక్యములోనికి వెళ్దాం రండి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను యోహాను సువార్తలో 8వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే స్తుతి స్తోత్రములు ప్రభువా వాక్యము మీరే సమస్తము మీరే పరిశుద్ధాత్మదేవుడా మా మంచి బోధకుడవై మాకు కొంత సమయము మాతో బోధించండి సర్వసత్యములను బయలుపరచమని నాయనా ప్రతి హృదయము విని గ్రహించడానికి కృప అనుగ్రహించండి మీరు బోధించిన ప్రతి మాట ప్రభువా మాకు నేర్పించమని బోధించమని మా హృదయాలను తెప్పరిలో చేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియజేస్తూ ఇక వాక్యం లోతునకు బయలుదేరదాం ప్రైజ్ ది లార్డ్ యేసు ప్రభు మనకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దినచర్య ఏమిటంటే ప్రార్థన ఎక్కువగా చేసేవాడు ఆయన ఒలివ కొండకు వెళ్ళి తెల్లవారగానే యేసు తిరిగి మళ్ళీ ఏం చేశాడంటే దేవాలయంలోనికి వస్తాడు తన ప్రజలతో లేఖనం బోధించేవాడు సర్వసత్యములను బోధిస్తాడు ప్రజలు తండోపతండాలుగా ఆయన వాక్యమును ఆయన వాక్కును వింటారు ఆ స్థితిలో ఆయన ఆ ప్రజలతో ఉన్నప్పుడు శాస్త్రులు పరిచయులు వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఎప్పుడెప్పుడు ఆయనలో తప్పు పట్టుకుందామా ఎప్పుడెప్పుడు ప్రజల నుంచి అని వెళ్ళకూడదామా ప్రజలంతా ఆయన బోధకి ఆశ్చర్యపడుతున్నారు మరి ఆయన ఎట్లాగా మనము చేయాలి అనేది ఈ శాస్త్రులు ఈ పరిచయులు వీళ్ళకు నిత్యం ఉండేది ఆయన మీద అయితే ఒకసారి ఒక విషయం జరిగింది ఏంటి ఆ విషయం అంటే వ్యభిచారము చేయుచున్న ఒక స్త్రీ పట్టుబడింది వ్యభిచారము చేస్తూ పట్టుబడింది ఆ స్త్రీని తీసుకొని యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు వచ్చి ఏమంటున్నారు మన చదువుకున్న లేఖనంలో బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను ఏమైందట పట్టుబడకపోతే వాళ్ళకు దొరికేది కాదు కానీ పట్టుబడింది అందుకే పట్టుబడ్డప్పుడు పాపాలు ఒప్పుకుంటే ఏం ప్రయోజనం ఉండవు ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు మనము కనికరం పొందుతాం మన అతిక్రమములను దాచిపెట్టుకోకూడదు ఒప్పుకొని విడిచిపెట్టాలి మనం కనికరం పొందాలంటే అయితే ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన
ఈ సన్నివేశము పట్టుబడింది, వ్యభిచారము చేయుచుండగా పట్టుబడింది. ఇప్పుడు ఈయనేం చెప్తాడు? ఈయన ప్రజలకి విప్రతంగా బోధిస్తున్నాడు కదా, నిత్యము ప్రజలు ఆయనతో ఉంటున్నారు కదా, ఈయన ఏం చెప్తాడు? అసలు మోషే ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం లిఖింపజేశాడు, అసలు ఈయనేం చెప్తాడు అని తప్పు పట్టుకోవటానికి కోసం. ఈ దినములలో చాలామంది దేవుని బిడ్డలను కూడా తప్పులు పట్టుకుంటున్నారు. ఈయన అంటే ఏంటి? అసలు సమాజ సంఘాలలో ఈయన ఏదో రకంగా అట్టి రీతిగా అనేవాళ్ళు లేకపోలేదు. ప్రియ నేస్తమా, నువ్వు తప్పులు పట్టడానికే చూస్తున్నావు, నీ తప్పు నువ్వు గ్రహించట్లేదు, నీ కంటిలో ఉన్న ధూళము నీకు తెలియట్లేదు, ఎదటి వ్యక్తిలో ఉన్న నలుసు నెతుకుతో ఉన్నావు. వాక్యం చెలమిస్తుంది. ఇక్కడ పట్టుబడింది, తీసుకుని వచ్చి ప్రభు ఏం చెప్తాడో అని బోధకుడు, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను, ఇట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా. మోసే ఏం చేశాడు? వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపండి, సమాజ సంఘములలో ఉండకూడదు, పాప పంకిలం ఉండకూడదు అనే ఆలోచనతో మోసే ధర్మశాస్త్రం మందు నిక్కించాడు కదా. ధర్మశాస్త్రం మనం సున్నైన పొల్లైన తీసేయకూడదు కదా. ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది, ఖచ్చితంగా దొరికిపోయింది. ఈమెను ఏం చేయాలో చెప్పమని అడుగుతున్నారండి. రాళ్ళతో కొట్టి చంపమని మోసే ధర్మశాస్త్రం లిఖించాడు కదా, నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. చూసారా, నీవేమి చెప్పేదో చెప్పు శుద్ధం. ఇటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. తమ తప్పులను దాచిపెట్టుకొని ఎదరి తప్పులను వేలెత్తి చూపేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. శోధించుచు అడుగుతున్నారు, మామూలు కాదు. ఎవరన్నా ఉంటే మనం ఏం చేస్తాము? ఇదేంటయ్యా, ఏమి మాకు తెలీదు చెప్పండినో, లేకపోతే తిరుగుతురా మనం అడుగుతాం. కానీ శోధించుచు అడుగుతున్నారు వీళ్ళు. ఆయన దగ్గర తప్పు మోపాలని, తప్పు పట్టుకోవాలని. ఓ నా ప్రియ సంగమా, ఇటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిసుండెనో. ఏమి నోరెత్తలేదు ప్రభు, వారి మాటలకి జవాబు చెప్పలేదు, వంగాడు అంతే. నేల మీద ఆయన వేలుతో ఏమో రాయిచుండెను. 7వ వాక్యంలో వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. ఇసిగిస్తున్నారు దేవుణ్ణి యేసుప్రభులవన్నీ, ఆ శాస్త్రులు పరిచయులు, ఇంకా పెద్ద బ్యాచ్ ఆయన మీద నేరము మోపాలని, తప్పులు మోపాలని. ఓ నా ప్రియ సోదరుడా, ఇటువంటి కోవలో ఉన్నావా నువ్వు? ఇటువంటి పరిస్థితులలో ఉన్నావా? దేవుణ్ణి ఎక్కిరిస్తున్నావా? దేవుణ్ణి ఏదేదో ప్రశ్న ఆయనతో ప్రార్థనలు కానీ లేకపోతే ఇతరితర ఆయన శోధిస్తున్నావా? జాగ్రత్త. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని ఎంట ఒకడు
బయటికి వెళ్ళిరి. ఏ ఎట్లా వెళ్ళారు? ఈమ కంటే ఇల్లు ఉన్నోళ్ళంతా ఏబిచారులు. ఈమ కంటే ఎక్కువ పాపాలు చేస్తున్న ఈ శాస్త్రులు పరిచయులు. అవన్నీ దేవుడు ఆ వ్రాత రాసేటప్పుడు వారి పాపములు అలాగ కనిపిస్తున్నాయి. మీలో పాపము లేని వాడు మొట్టమొదట రాయమంటే ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఎందుకు కారణమంటే ఆమె కంటే ఎక్కువగా పాపాలు చేస్తున్నారు. వారి అన్ని తేటగా ప్రభు రాస్తున్నాడు. ప్రియ సిస్టర్, ప్రియ సోదరుడా, మనం మనలో గొప్ప గొప్ప పాపాలు పెట్టుకొని ఎవరిదో చిన్న పాపం చేస్తే దాన్ని ఎత్తి చూపిస్తున్నాం. మనలో ఉన్నవి గొప్ప చాలా వర్ణించలేనివి, వర్ణించలేని పాప పంకిలమైన జీవితం. ఎదట వారి జీవితమును మనం ఎత్తి చూపిస్తాం. ఆయన ఎట్టటోడు తెలుసా, ఆమె ఎట్టటి తెలుసా, ఎక్స్ప్రెషన్లన్నీ వేస్తున్నాం. వీళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. నా ప్రభు, నేల మీద రాయటం అంటే ఎవడైతే రాయి వేయటానికి ముందుగా వస్తాడున్నాడో వాడి పాపము అలాగ తేటగా వాడికి బయలుపరిచాడు. ప్రైజ్ లార్డ్. ఈమెను ఒక్కడు కూడా ఒక్క రాయి వేయలేదు. కారణం ప్రభు చెంతకు చేరింది ఆమె. ప్రభు ఆమెను క్షమించాడు, ప్రభు ఆమెను ప్రేమించాడు. ఘోర పాపలను పాపుల సహితము దేవుడు ప్రేమించగల దేవుడు మన దేవుడు. ఎంత ఘోర పాపినైనా నా వద్దకు రమ్మని పిలుస్తాడు. ఆయన కౌగిట్లకి చేర్చుకుంటాడు. ఎవ్వరు ఒక్కడు కూడా లేడు. ప్రభు అంటాడు, అమ్మా నిన్ను ఎవడు శిక్షించలేదా? ఇది పాపములు క్షమించబడినే అమ్మా, ఇక పాపం చేయకను. ఎంత గొప్ప దేవుడు అండి. పాపములు క్షమించగల దేవుడు మన దేవుడు. ఆమె వ్యభిచార పాపమును, ఆమె సమస్త పాపమును తుడిచిపడవేశాడు. నీ పాపములు తుడిచివేస్తాడు, నా పాపములు తుడిచివేస్తాడు. ఆయన శుద్ధ రక్తంతో, పవిత్రమైన రక్తంతో, యవ్వన రక్తంతో ప్రతి పాప డాగును తుడిచిపడవేస్తాడు దేవుడు. ఆయనే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. ప్రియ నేస్తమా, నువ్వు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ దేవుని యొద్దకు రాకుండా ఆ పాపము నీకు అడ్డంగా ఉందని భయపడుతున్నావా? వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని క్షమించాడు దేవుడు. ఆమెను ఎవరు శిక్షించలేదు. రాళ్లతో కొట్టి చంపే పరిస్థితులు, మోషే ధర్మశాస్త్రమందు లిఖించబడిన ఆ ఆజ్ఞను శిరసావించాలి, రాళ్లతో కొట్టి చంపుతారేక, అటువంటి వ్యక్తిని బ్రతికించాడు దేవుడు. జీవాత్మ ఆమెలో ప్రసాదించాడు, నిత్య జీవము అనుగ్రహించాడు, ఆమెను క్షమించాడు, రక్షణను అనుగ్రహించాడు. మరి నువ్వేమనుకుంటున్నావు, మనమేమనుకుంటున్నాం? ఘోర పాపుల సహితం దేవుడు క్షమించగల దేవుడు. ప్రేమమూర్తి ఆయన, ప్రేమామయుడు. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? చూసారా, ఇక నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నుంచి నువ్వు పాపము చేయకుము. అప్పటి నుంచి ఆమె పాపము చేయలేదు. మరి ఎన్నిసార్లు పాపము చేస్తూ, పాపములో మగ్గిపోతూ, అబద్ధాలు ఆడుతూ, అక్రమం చేస్తూ, మోసం చేస్తూ, మోస జీవిత పరిస్థితుల్లో మగ్గిపోతూ ఎట్లా ఎన్ని మార్లు క్షమిస్తాడు దేవుడు అని అనుకుంటున్నావు? ఒకే ఒక్కసారి నా ప్రభు ఆమె పాపములను క్షమించాడు. ఆమె నీతిగా యథార్థంగా బతికింది. ఆ స్త్రీ దేవుణ్ణి అత్తుకొని జీవించింది. ఆమె బ్రతుకు దినములన్నీ ప్రభుతో ఉంది, ప్రభుతో గడిపింది. నా ప్రియ నేస్తమా,
నా ప్రియ సోదరి సోదరులారా, నా ప్రియ సంగమ, స్వరక్తం చే కట్టబడిన సంగమ, స్వరక్తముల కడగబడిన సంగమ, క్రీస్తు రక్తముల కడగబడిన ప్రతి వ్యక్తి, ప్రతి సోదరి సోదరులు, మరి ప్రభు క్షమిస్తాడండి, ఆయన క్షమా ఉపేక్ష పెడతాడండి, అవకాశం ఇస్తాడండి, ఆయన అత్తుకుంటాడండి, ఇడిపిస్తాడండి. ఏ శాపముతో పాపముతో కొట్టుమిట్టాడుతున్న నా ప్రియ సోదరుడా సోదరి, ఈ వాక్యమును వింటున్న ప్రియ నేస్తమా, నీ పాపములను క్షమించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. రా ప్రభు దగ్గరికి, రా ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ప్రభు, ఆయుధుగా నా పరిస్థితి, నా స్థితిగతులు, నేను అంచులలో ఉన్నాను, అగాధపు అంచులలో ఉన్నాను, నన్ను క్షమించవా ప్రభు అంటే ఆయన బలీయమైన రెక్కల నీడలోనికి నిన్ను తీసుకుంటాడు, క్షమిస్తాడు. నిన్ను శిక్షించడు దేవుడు, శిక్షించే దేవుడు కాదు, నిన్ను క్షమించి ఆయన వైపునకు తిప్పుకుంటాడు. అది దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, యేసు ప్రభువుల వారు, ఆయనే పాపుల కొరకు వచ్చిన దేవుడు, పాప పంకిలమును తీసివేసే దేవుడు. నిన్ను ఏ ఘోరమైన పాపములో ఉన్నా సరే నీ పాపములన్నీ పటాపంచులు చేసేసి నిన్ను హక్కున చేర్చుకుంటాడు, ఆయన ప్రేమ కౌగిల్లోనికి చేర్చుకుంటాడు, అత్తుకుంటాడండి. ఈ శాస్త్రులు పరిచర్యులు ప్రభుని శోధించారు, అయితే ఏమను చంపడానికి వారి వశం కాలేదు, రాళ్ళతో రుబి చంపడానికి వాళ్ళకి చేత కాలేదు. ఎందుకంటే ఈమె కంటే ఎక్కువ పాపములు వారిలో కనిపిస్తూ ఉన్నాయి. ఎవడి పాపం వాడికి అలా నేల మీద రాస్తున్నాడు ప్రభు. జాలి కలిగిన దేవుడు, కరుణ కటాక్షములు కలిగిన దేవుడు, ఆయనే మన దేవుడు. ఆయన రక్తమును కాల్చాడండి, సిలువ యజ్ఞం చేశాడండి, వదకు తీయబడిన గొర్రె పిల్లవలే మౌనిగా ఉన్నాడండి. ఎవరి కోసం? మన కోసమే, నీ కోసము నా కోసమే. ఒక్క బొట్టు కూడా మిగలకుండా చిందించాడండి ప్రభు. ఆ యొక్క మురాను మీద, సిలువ అమాను మీద, ఆ సిలువ మోసేటప్పుడు ఆ సిలువ ఎంత బరువో తెలుసా అండి? 70 కేజీల బరువు తెలుసా అండి? 70 కేజీల బరువు ఎరుసలేము వీధులలో ఆ మోసుకుంటూ గల్గొత్ కొండపైకి వెళ్ళి అదే మరణం మీద వేలాడబడి 3 మేకల మీద రక్తం చిందించి పాప ప్రచలన గావించాడండి. లోక పాపమును మోసిన గొర్రె పిల్లగా ఆయనే దేవుడు, మన దేవుడు. దేవుడు అంటే ఆయన. ఆయన రక్తములు కడగబడిన సోదరి, ఆయన రక్తములు కడగబడిన సోదరుడా, లే నువ్వు ప్రకటించు దేవుని వాక్యం. కొన్ని ఆత్మలన్న రక్షింపబడేటట్టుగా ప్రయాణం చేయి. నువ్వు కూర్చొని ఉంటే కుదరదు, లేవాలి. ప్రభు కోసం నువ్వేం చేసావని అడుగుతాడు ప్రభు. కనుక మరి ఈ యొక్క స్త్రీ మరి పాపము చేస్తున్నప్పుడు, వ్యభిచారము చేస్తున్నప్పుడు, పట్టుబడ్డప్పుడు ఆ శాస్త్రులు పరిసయ్యులు ఆయన శోధించడానికి, ప్రభుని శోధించడానికి ఆమెను తీసుకుని వచ్చి మధ్యలో నిలవబెట్టి ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టుబడింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపమని ఆజ్ఞ ఉంది, మోషే ధర్మశాస్త్రంలో లిఖించాడు, నువ్వేం చెప్తావు, ఎంత భిన్నంగా మాట్లాడుతున్నారో. ప్రభు నోరు తెరవకుండా వారికి సమాధానం చెప్పాడు, నువ్వు కూడా ఎక్కువగా మాట్లాడకుండా దేవునిలో జీవించు, దేవుడు చూసుకుంటాడు సమస్తం. నీ మీదకి వస్తున్నాయా కానిపోని మాట్లు? నీ మీదకి నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా? అవన్నీ వదిలేసేయి, వాటి గురించి పట్టించుకోబాకు. దేవుడు నీకు ఉన్నాడు, దేవునితో రిలేషను, బంధం. ఆయన నీకు రక్షకుడు, ప్రాణప్రియుడు, విమోచకుడు,
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే 8వ అధ్యాయము ఆ 10వ వాక్యాన్ని మనం చదువుకుంటే, యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు. యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధించలేదా, ఎవరును నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను చూసారా, లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే 32వ వాక్యములో అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా అప్పుడు స్వతంత్రురాలైపోయిందండి ఆమె. అంత మాత్రమే కాదు 34వ వాక్యములో అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా మరి 24వ వాక్యాన్ని చూసినట్లయితే, కాగా మీ పాపములోనే నుండి మీరు సరిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే నుండి సరిపోదురని మీతో చెప్పేదను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను విడిచిపెట్టాలి, ప్రభుని అత్తుకోవాలి. మన పాపములను విడిచిపెట్టాలి, ప్రభుని అత్తుకోవాలి. ఈ యొక్క స్త్రీ పాపములను విడిచిపెట్టింది, ప్రభుని అత్తుకుంది, ఆమెకి క్షమాపణ దొరికింది, ఆమె దేవునితో సంతోషిస్తూ ఉంది, దేవునితో ఆనందిస్తూ ఉంది. మనం అందరం నీతిమంతులం కాదండి, పాపులమే. కానీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే కనికరం పొందాము. ఏమో కనికరం పొందింది, ఆ మరణ శిక్ష తప్పిపోయింది. కనుక ఈమెను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, వాస్తవిక సత్యం ఏంటంటే, ఆమె వ్యభిచారం ముందు చేస్తున్న ఆమెను ప్రభు సన్నిధి తీసుకొచ్చారు. చూశారు, అది హైలైట్. ఎంత ఘోర పాపులైనా ప్రభు సన్నిధికి వస్తే క్షమాపణ దొరుకుతుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన తండ్రి, పరిశుద్ధుడ, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మహిమేశ్వరంతో నింపి నాయన పాపమును బట్టబయలు చేసి నీ సన్నిధికి వచ్చినప్పుడు నాయన క్షమాపణ దొరికి మరణం నుంచి జీవములోనికి దాటిన అనుభవమును నాయన మాకు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు. ఈ వాక్యములను సత్యము నాయన మాకు అవగాహన చేసినందుకు, ఈ సత్యమును జీర్ణింపజేసుకొని ప్రతి ఒక్కలము మేము తెలుసుకొని నీ సన్నిధికి రావడానికి కృప అనుగ్రహించుమని, ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించుమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ. వందనాలు.